సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది ఫుల్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీ అన్న చాలా ఎంజాయ్ చేశారు సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ మోహన్ బాబు నాగేంద్ర బాబు బాలయ్య బాబు ఇలా బాబాల గురించి చెప్పుకుంటూ పోతుంటే ఎంత మంది బాబులు ఉన్నా ఏ బాబుకైనా శోభన్ బాబు అయితే పనికిరాడా శోభన్ బాబు శోభన్ బాబే తనకున్న క్రేజ్ తనకున్న క్రేజే శ్రీదేవి శ్రీదేవి అన్నమాట ఇక సినిమా విషయానికి వస్తే మాత్రం ఫుల్ కామెడీ ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్ సాంగ్స్ ఇట్లా అల్టిమేటెడ్ ఉన్నాయి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇక ఫైట్లు అనేది ఎక్స్పెక్ట్ చేయకండి సినిమాలో అయితే ఫైట్స్ లేవు కామెడీ ఒక లవ్ స్టోరీ భావమర్దల మధ్య ఉన్న సిచ్యువేషన్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా అద్భుతం అన్న చెల్లెల సెంటిమెంట్ అది మామూలుగా లేదు దానికోసం అయితే సినిమా చూడొచ్చు అంటే సెంటిమెంట్ అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన సెంటిమెంట్ అంతా ఈ సినిమాలో ఉందని చెప్పొచ్చు శ్రీదేవి శోభన్ బాబు అంటేనే సెంటిమెంట్ అనుకోవాలి లవ్లో వాళ్ళిద్దరు తోపు సినిమాలో మాత్రం వీళ్ళిద్దరు తోపు అని చెప్పుకోవచ్చు వండర్ఫుల్ లవ్ నిజంగా చాలా బాగుంది లవ్ స్టోరీగా సెంటిమెంట్గా కామెడీ కానీ సినిమా ఎక్కడ ల్యాగ్ అని బోర్ కానీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది నచ్చింది ఏంటంటే సినిమాలో ల్యాగ్ అనేది బోర్ అనేది లేదు సినిమా చూడొచ్చు బాగుంది వండర్ఫుల్ సినిమా థ్యాంక్ యూ బన్న గణేష్ మీద అటు ఈ సినిమా హిట్ నిజంగా నేను కేఏపాల్ ఫ్యాన్ ఈ సినిమాలో సూపర్ వన్ మ్యాన్ నిజంగా చాలా బాగుంది ప్రతి ఎలిమెంట్ చాలా సూపర్ ఉంది బంగారం ఏమైనా సంబంధం అని చెప్పను ఈ సినిమా హిట్ అని చెప్పినా బ్లాక్ బస్టర్ అని చెప్పినా నేను ఒకటి చెప్పినా ఈ సినిమా చాలా బాగుంది ప్రతి ఫ్యాన్ చూడాల్సింది అంటే సినిమా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చే ఏ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయని బాగా చూపించారు ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయితే నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అన్న క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది నిజంగా నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది హైలైట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఏంటి పాటలు ఫైట్ ఎట్లా ఉన్నాయి కామెడీ ఫైట్ చాలా బాగుంది కామెడీ అంతా పండలేదు కాకపోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగడం వచ్చి సెకండ్ హాఫ్ తో బాగా కవర్ అయిపోయింది సినిమా చాలా బాగుంది నేను చాలా హ్యాపీగా ఉంది టు సీ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ది ఆడియన్స్ హెస్ గివెన్ ఎవ్రీ ఇమోషన్ ఎవ్రీ సీన్ అంత ఎక్స్ప్రెస్ చేసింది ఎవ్రీబడి ఎవ్రీబడి ఎంజాయిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ యాజ్ అ హీరోయిన్ ఇన్ తెలుగు తో ఎక్స్ట్రా స్పెషల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎవ్రీ ఫిలిం ఐ అప్రోచ్ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ అలా కాదు ఐ థింక్ ఎవ్రీ మూవీ హ్యాస్ ఇట్ సోల్ 96 గేవ్ మీ మై బిగినింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ శ్రీదేవి శోభన్ బాబు ఇస్ జస్ట్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఐ హవ్ డన్ బిఫోర్ అండ్ టు గెట్ ద రెస్పాన్స్ ఎవ్రీబడి ఎంజాయిడ్ వాచింగ్ మీ ఇన్ దట్ క్యారెక్టర్ చాలా స్పెషల్ ఫీలింగ్ ఉంది చాలా బాగుంది I'm so happy. All the best. Thank you so much. Anna, Shobhan Babu, Sridevi. నిజంగా చెప్తున్నా అన్న సినిమా మాత్రం మామూలు లేదు ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తోటి లవ్ తోటి ఇట్లా లవ్ ట్రాక్లో అలా వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అన్న అంటే మనం శతమానం భవంతి ఆ రేంజ్లో కనిపించింది నాకైతే సో పేపర్ బాయ్ తర్వాత సంతోష్ శోభన్ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అండ్ హీరోయిన్ అన్న చాలా అంటే చాలా క్యూట్ ఉన్నారు అసలు అంటే బయట ఒకలాగా ఉన్నారు లోపల ఒకలా ఉన్నారు కానీ చాలా బాగున్నారు సినిమా మొత్తం ఒక లెవెల్ తీసుకుపోయినారు రొమాన్స్ కూడా ఉందన్న రొమాన్స్ కూడా చాలా బాగుంది సో రష్మిక మందన కంటే నాకు ఈమె మీద ఎక్కువ క్రష్ అయిపోయింది సో మూవీ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ మంచిగా చూడొచ్చు హిట్ మూవీ అన్న ఆ క్యారెక్టర్ కనపడ్డది అంటే అంత అంత హోమ్లీగా ఉంది సినిమా అలాగే హీరోయిన్లో శ్రీదేవి క్యూట్నెస్ కనపడ్డది ఈ మన హీరో డైలాగ్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం నాకు ప్రభాసే కనపడ్డాడు ఏ డైలాగ్ చెప్పినా ప్రభాసనే గుర్తొచ్చింది నాకైతే సంతోష్ శోభన్ అసలు కనపడలేదు మరి సంతోష్ అన్నకి సంతోష్కి ప్రభాస్ సపోర్ట్ చేస్తున్నాడు ఈ క్రియేషన్ తరఫున అలా అని ప్రభాసాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ప్రభాసన బాడీ లాంగ్వేజ్ ఆ డైలాగ్ డెలివరీ వస్తుందో నాకైతే అర్థం కలగానే నాకైతే ప్రభాసన ప్రతి డైలాగ్లో ప్రభాసనే గుర్తొచ్చిండు ఆయన డైలాగ్ చెప్పు ఎమోషనల్గా కనపడే విధానం అలా అని చెప్పేసి ఆ కటౌట్ ఈ కటౌట్ అని కటౌట్ భావించట్లేదు మొత్తం పర్సనాలిటీ హైట్ పర్సనాలిటీ అని చెప్పట్లేదు బాడీ లాంగ్వేజ్ చెప్పే విధానంలో బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ప్రభాసన డైలాగ్ డెలివరీ కనపడది అలాగే హీరోయిన్ తో పాటు ఒక క్యారెక్టర్ ఉంటుంది ఫ్రెండ్ క్యారెక్టర్ యాస ఇచ్చారు తెలంగాణ యాస ఇచ్చారు ఆమె చెప్పే ప్రతి మాటకు నవ్వులేనా చాలా బాగా అనిపించింది హర్రర్ కామెడీ బాగున్నది మనకు కొన్ని ప్రేమ కథా చిత్రాలు అటువంటి గుర్తొస్తాయి సప్తగిరి కామెడీలు గుర్తొస్తాయి హర్రర్ సంబంధించి ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా అనిపించింది హీరోయిన్తో పాటు విత్ హీరోతో కొన్ని క్యారెక్టర్ ఉంటాయి మన ఎవరో బుర్రపాడు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ డైలాగ్ చెప్పే అబ్బాయి అలాగే మనకు ఆంధ్ర సైడు మైకులు పెట్టేసుకొని వెనకటప్పుడు సపోర్ట్ ఊరు సాటింలాగా చెప్పేవాళ్ళు సినిమాలు ఇలా వస్తున్నాయి అలా అక్కడ చూడండి ఇలా ఉండి ఆ ఫ్యామిలీ గుర్తుంపు అతను ఆ క్యారెక్టర్ పెట్టారు కామ్రేడ్ అనే పేరుతో చాలా బాగా అనిపించింది మంచిగా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బూత్ లేదు వైలెన్స్ లేదు చాలా బాగుంది నిజంగా సంతోష్ అయితే నాకు సంతోష అసలు కనపడలేదు ప్రభాస్ గుర్తొచ్చాడు ఆయన క్యారెక్టర్ చూస్తుంటే మాత్రం శోభన్ బాబు టికెట్స్ ఊరికిన రావని చెప్పారు నిజంగా కొంచెం కష్టపడ్డా టికెట్స్కి బాగుంది పక్క థియేటర్లో పోల్చుకుంటే థియేటర్ కరకు చాలా బాగుంది శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఎమోషనల్ ఒక అన్నా చెల్లెల మధ్య ఎమోషనల్ చూపించారు అండ్ ఒక బావ మరదల దగ్గర కూడా ఒక ఎమోషన్ చూపించారు పల్లెటూరు వాతావరణంలో ప్రతి మరదలు
సీన్లో చిన్నప్పుడు ఏమైతే ఉంటాయో వాళ్ళ మెమరీస్ ఏముంటాయో ఈ సినిమాలో చూడొచ్చు. బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి అనకాపల్లి స్లాంగ్ కానీ అనకాపల్లిలో వాతావరణం ఎలా ఉంటుందో మొత్తం అంతా క్లియర్ కట్గా చూపించారు. అలాగే మన కొణిదల సుష్మిత గారు ఆవిడ ఈ సినిమాతో కోట్లు వెనకాల వేసుకోవాలని లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలని చేయలేదు. ఫ్యాషన్ ఒక్కటే కనిపించింది. సినిమా అంటే ఫ్యాషన్. ప్రతి వాళ్ళకే కూడా అవకాశాలు ఇచ్చారంటే ది గ్రేట్ అసలు సినిమాలో. ఎందుకంటే ఏదో ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టేసి కోట్లు ఏమీ పెట్టేలేదు. చాలా నీట్గా ఉంది ఆ కథ. కథలో ఒక లవ్ ఎమోషనల్ బాగా చూపించారు. ఓవరాల్గా శ్రీదేవి గారు శోభన్ బాబు గారిని మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాం మళ్ళీ ఒకసారి. అలా పాత విజువల్స్ ఒకసారి అలా కనపడతా ఉంటాయి. పాటలో ఫైట్స్ ఏం లేవు ఇందులో. ఒక్క ఫైట్ కూడా ఏమి ఉండదు. సాంగ్స్ అయితే మంచి బాగుంది. బీజిఎం ఒకటి ఒక చిన్న ఆర్ఆర్ ఒకటి వెళ్తూ ఉంటుంది. మన నువ్వు వస్తానంటే నేను వద్దంటే ఒక ఆర్ఆర్ ఎలా వెళ్తుందో అలా లవ్ స్టోరీ అలా వెళ్తూ ఉంటుంది. ఓవరాల్గా సినిమా మంచి సినిమా. దానికి దీనికి అసలు మూడిట్లకి పొందడం లేదు సినిమా. ఎందుకంటే ఆ సినిమా వేరు. అది చదువుకు సంబంధించింది, ఇది లవ్ స్టోరీకి సంబంధించింది. గుడ్ ఫిల్మ్ అండి, ప్లీజ్ వాచ్. బాగుందండి, మేమే తీసాం సినిమా. సో భయ్యా ఎరగదీస్తాడు భయ్యా. సంతోష్ శోభన్ నీకు నిజంగా తిరిగిలేదు, ఎరగదీస్తో సినిమా. సార్ చిరంజీవి గారు ఏం కూతురు కన్నారు సార్, మీరు నిజంగా సూపర్ సార్. నిజంగా ఎంత గర్వపడతారంటే అంత గర్వపడతారు. ఇరగదీస్తారు ఆ ప్రొడ్యూసింగ్ మా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు ఇచ్చి ఉంటారు. నేను ఎక్కడి నుంచి వస్తాలే. సినిమా సూపర్గా ఉంది, మా అందరికీ నచ్చింది. సంతోష్ గారితో మొన్న కమలయం కళ్యాణం ఒక సినిమా చూసాం. ఆ సినిమా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఈ సినిమా రావడం ఎంత తొందరగా రావడం అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో రిలీజ్ అవుతుందనుకున్నాను, ఇప్పుడు రిలీజ్ అయింది. సినిమా అయితే చాలా బాగుంది భయ్యా. మంచిగా ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ అన్నమాట. సో ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు రండి సినిమాను చూడండి. తెలుగు ప్రజా ప్రేక్షకులు ఏంటంటే ఈ మధ్య ఇటువంటి మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న నైట్ చూసాం, మొన్న చూసాం, ఈరోజు చూసాం. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సో అందరూ రండి సినిమాను చూడండి, ఆదరించండి. నాకైతే బాగా నచ్చింది శ్రీదేవి శోభన్ బాబు. బాగుంది, ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. పేపర్ బాయ్లా మన ఇంటికి వచ్చాడు, శోభన్ బాబులా మన ఉన్నాడు. సంతోష్ అన్న సూపర్ హిట్, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, హీరో యాక్టింగ్ కూడా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఫీలు అండ్ అత్త మామ ఫీలు ప్లస్ బావ మరదల్లది. చాలా 100% చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి గురించి చెప్పాలి సార్, మీరైతే చాలా అంటే చాలా బాగా చేశారు. చూసినట్టయితే అంతా పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ అంటే ఒక అక్క ఒక అన్న ఒక చెల్లెలు మధ్య జరిగే రిలేషన్ అంటే సేమ్ టైము మన ఇంట్లో ఎలా జరుగుద్దో, అంటే సగటు మిడిల్ క్లాస్ ఇంట్లో ఎట్లా జరుగుతుందో, ఆస్తుల పంపకాల దగ్గర దగ్గర ఆ నేపథ్యంలో ఉంది కథ. కథ అయితే జెన్యున్గా ఉంది. చాలా కాన్సెప్ట్లు ఎలా అనిపించింది అంటే మన ఇంటి పక్కన జరిగే కథలా నాకు అనిపించింది. సినిమా ఓవరాల్ చెప్పాలంటే గుడ్ సినిమా. ఇంకోటి ఏంటంటే ఎవరు డైరెక్షన్ చేస్తారో తెలియదు కానీ చాలా క్యూట్ చేశారు. ఆయన యాక్టింగ్ చెప్పలేం, ఎందుకంటే వేరే లెవెల్. అయినా ఆయన సరైన సినిమా పడుకుంది కానీ పడితే దద్దరిల్లిపోతాడు. ఆ సంతోష్ గారి కోసం చాలా వెయిటింగ్. నేను సరైన సినిమా అంటే నేను చెప్పలేనన్నా, మంచి సినిమా ఇది. అంటే ఈ శివరాత్రికి బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది భయ్యా. సినిమా చాలా కొత్తగా ఉంది. ఈ డ్రామా అంటే ఈ సినిమాలో ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన సినిమాలో ది బెస్ట్ సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అనేది ఒక తమ్ముడు ఒక చెల్లెల్ని ఒక అన్నని కలిపింది అండ్ పెళ్లి చేసిన ఆ క్లైమాక్స్ అనేది చాలా తక్కువ రేర్. కానీ ఆ కథకు మొత్తం ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇదే ఇంపార్టెన్స్ ఉంది దానికి ఆ సినిమా మొత్తంలో. స్టోరీ ఈ డ్రామా మాత్రం సూపరు. చిన్న స్టోరీ నుంచే కదులుతూ ఉంటుంది. సినిమా మాత్రం సూపర్, బాగుంది అన్న. బట్ హీరోయిన్ యాక్టింగ్ కొత్తగా ఉన్నా కానీ చాలా బాగా యాక్టింగ్ చేసింది. హీరో అయితే అదర్స్ నాగబాబు సార్. చిన్న క్లైమాక్స్ సీన్స్ అయితే సెంటిమెంటల్గా కన్నీటి చుక్కలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒక మీకు కళ్ళల్లోంచి అయితే వాటర్ వస్తుంది. సెంటిమెంటల్గా డ్యాన్స్లు పెద్దగా ఏం లేవు. సినిమా ఫైట్స్ పర్లేదు. ఏదో కథకు ఇంపార్టెన్స్ ఇచ్చారు మొత్తం కథనే ఇంపార్టెన్స్. అప్పట్లో రామారావు ఏదైతే తీసుకుంటున్నాడో ఆ కథ ఎట్లయితే ఇంపార్టెన్స్ ఉందో ఇది ఈ సినిమా కూడా ఇంపార్టెన్స్ అట్లానే ఉంది. స్టోరీ మాత్రం సూపర్ 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 అండి.